हेलो फ्रेंड्स रोबो टास्क अनेजु ना निबो टास्क जी एपिसोड मैं आलरे वीडियो चुस्कना मणिकंठ कामडी यानी रोहिणी अविनाश कामडी यानी चला बर्वा रोबो टास्क मोदल अनलिमिटेड फुड्को अंतर बाने रोबो टास्क मोदलवे असल मूड कुंडलिचार बिग बॉस एम चपा इकड़ बैटरी वील की दिखता ओडार वील चारजिंग अवतूली అక్కడ కుండల్లో కాపాడుకోరు వాళ్ళు ఎవరు ఓజీ క్లాన్ వాళ్ళు ఓజీ వర్క్ క్లాన్ వాళ్ళకి ఫుడ్ ఉండదు వాటర్ ఉండదు బాత్రూమ్ వెళ్ళడానికి లేదు వెళ్ళాలంటే వీళ్ళకి బ్యాటరీ ఛార్జింగ్ ఇస్తేనే వీళ్ళు వదులుతారు రాయల్ క్లాన్ వాళ్ళు కుండలను కూడా కాపాడుకోవాలి కుండలు గనక మూడు కుండలు గనక పగిలిపోయినాయి అంటే రాయల్ క్లాన్ వాళ్ళు గెలిచినట్టని బిగ్ బాస్ స్పష్టంగా చెప్పాడు ఆ మూడు కుండలు కాపాడుకోవటం ఆ ఓజీ క్లాన్ వల్ల కావట్లేదు ఫస్ట్ మూడు కుండలు ఉన్నాయి ఒకవేళ వాళ్ళు ఛార్జింగ్ పెట్టడానికి మీదకు వస్తున్నారు విష్ణు అప్పటి వరకు పుషప్పులు చేస్తుంది కాళ్ళు పైకి కిందకి కై విష్ణు తక్కువ అయిట్ ఉంది ఆ కాలు పైకి లేకుండా ఉండటానికి ఆ కుండ అంత ఎత్తున ఉంది కాలు అంత ఎత్తున లెగుస్తుంది వాంతలో కొడలాగానే కాలు పోయి కుండ తగిలింది కుండ పగిలిపోయింది ఇప్పుడు అక్కడ ఎవరి చేతిలో పగిలినా కుండ పగిలిందంటే మాత్రం రాయల్ క్లాన్ వాళ్ళే గెలుస్తారు వాళ్ళు పగలగొట్టినా వీళ్ళ చేతిలో పగిలినా కానీ అది బిగ్ బాస్ చెప్పాడు కూడా ఒక కుండ ఎవరి చేతిలో పగిలిపోయింది ఆల్రెడీ విష్ణు చేతిలో పగిలిపోయింది అది ఎవరు తప్పు రాయల్ వాళ్ళు తప్పు ఆల్రెడీ మీరు కుండలు కాపాడుకోవాలని ఎందుకు చెప్పాడు కుండలు పగిలి అంటే రాయల్ క్లాన్ వాళ్ళకే ప్లస్ అని చెప్పారు కదా చెప్పినప్పుడు వీళ్ళు కుండలు కాపాడుకోవాలి కదా కాపాడుకోవాలి కాపాడుకోవడం విష్ణు పుషప్పులు చేస్తే కాలు దాన్ని తగిలింది అది కుండ పగిలిపోయింది ఇప్పుడు అప్పుడు ఏం చెప్తుంది వాళ్ళు లాగారు లాగేటప్పటికి కాలు తగిలింది అంటుంది వాళ్ళు లాగుతుంటే కాలు ఎందుకు తగిలిద్ది ఇప్పుడు బ్యాటరీ టమోటాలు లాగుతున్నారు అనుకో ఒంగోనే దాన్ని లాక్కుంటారు కానీ కాళ్ళతో లాక్కుంటారా కాళ్ళు ఏం తగులుతుంది పుషప్పులు చేస్తే కాలు దాన్ని తగిలి కుండ కింద పడి పగిలిపోయింది ఇది వీళ్ళ తప్పు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి మళ్ళీ అక్కడ బ్యాటరీలు దిగిపోతా సైరన్ వచ్చింది బ్యాటరీ సైరన్ పట్టుకొని ఈ రాయల్ వాళ్ళు అదేదో ఈ గేమ్ సౌండ్ అనుకొని పోయి కుండను తీసుకొని పాల్గొడతాను ట్రై చేశారు ఆల్రెడీ ఒక కుండ ఫస్ట్ యష్మి విష్ణు కుండ విష్ణు పగలగొట్టేసింది రెండో కుండ దగ్గర వీళ్ళున్నారు ఎవరు ప్రేరణ ఉంది ఇంకో కుండ దగ్గర నిఖిల్ ఉన్నాడు ఇంకో అసలు పగలగొట్టే ప్లేస్ దగ్గరేమో పృథ్వీ మన మణికంఠ ఉన్నాడు ఎందుకు వీళ్ళు తీసుకెళ్ళి పగలగొడతారని అది తీసుకెళ్ళి పగలగొట్టేశారు పగిలిపోయింది ఆల్రెడీ ఇసిరేసినప్పుడు మణికంఠ దగ్గరకు ఉన్నప్పుడు మణికంఠ పట్టుకోవాలి కదండి పట్టుకోకుండా వాలీబాల్ ఆడుతున్నాడు ఏమి ఆట ఆడుతున్నారు క్యాలిక్యులేషన్ లేకుండా దాన్ని టనగానే వాడు ఏం చేశాడు చేతి పట్టుకొని కింద వేసుకొట్టాడు సరిపోలే బాలే పాటు కుండను ఇసిరేసినప్పుడు మణికంఠ గారు పృథ్వీ గారు పట్టుకోవాలి దాన్ని పట్టుకొని వేరే వాళ్ళకి ఇవ్వడమో లేకపోతే అక్కడ పెట్టడమో చేయాలి అట్లా కానీ వాలీబాల్ ఆడుతున్నాడు ఇట్లా ఇటు కొట్టంగా వాడు ఎదురుండ రాయలు వాళ్ళు పట్టుకొని దాన్ని పగలగొట్టేశారు అన్ని మిస్టేక్సే ఈ ఓజీ వాళ్ళు చేసింది ఒకటేమో విష్ణు ద్వారా పగిలిపోయి మిస్టేక్ అయింది అక్కడ అనవసరంగా సెకండ్ ఏమో ఆ పగలగొట్టేది ఇసిరేసినప్పుడు మణికంఠ పుషింగ్ చేసేటప్పుడు అది పోయి మళ్ళీ వాడు పుట్టుకొని పగలగొట్టేశారు మూడోది వచ్చేటప్పటికి పృథ్వీ దగ్గరది పట్టుకున్నారు పృథ్వీ చేతిలోనే పగిలిపోయింది అది వాళ్ళు పెనుకులాడుతూ ఉన్నారు ఆ కుండ కోసం కింద పడి దొరులుతూ ఉండే టైంలో అది వాళ్ళందరూ పృథ్వీ పడ్డారు కుండ పగిలిపోయింది ఆ కుండ పగిలిపోయినప్పుడు ఆ ముక్క తీసుకొచ్చి ఇక్కడ కొట్టారు వాళ్ళు రాయల్ వాళ్ళు కొట్టి మేము కొట్టేం అరుస్తున్నారు ఎవరి చేతిలోనే బాగానే మూడు కుండలు పగిలిన అంటే మాత్రం ఓజీ క్లాన్ వాళ్ళు ఓడిపోయినట్టే లెక్క ఓకే ఇప్పుడు ఎవరు గెలిచారయ్యా అంటే రాయల్ వాళ్ళే గెలిచినట్టు మనకు తెలుస్తుంది మూడు కుండలు పగిలిపోయిన వాళ్ళు కాపాడుకోరు వాళ్ళ చేతిలో పగలని వీళ్ళ చేతిలో పగలని రాయల్ వాళ్ళే గెలిచినట్టు మనకు తెలుస్తుంది అయితే ఇక్కడ చిన్న చిన్న గొడవలు జరిగినాయి చిన్న చిన్న గొడవలు జరిగినాయి ఎవరెవరికి ఛార్జింగ్ ఇచ్చారు దేనికోసం ఇచ్చారంటే నిజంగా ఓజీ వాళ్ళని అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే పాపం బాత్రూమ్ ఆపుకున్నారు ఫుడ్ లేకుండా వాటర్ లేకుండా వాళ్ళు దాచుకున్నాయి కూడా వీళ్ళు తీసేసుకున్నారు అప్పుడు కొంచెం జీడిపప్పులు అవి దాచుకున్నారు డ్రై ఫ్రూట్స్ కొంచెం దాచుకుని ఎట్టకొట్టు మేనేజ్ చేశారు కానీ బాత్రూమ్ ఆపుకోవడం కష్టం కదా పాపం కడుపులే పోతుంది మరి చాలా తండాలు పడ్డా వాళ్ళని ఆ పెట్టిన ఎఫర్ట్కి మెచ్చుకోవాలి పాపం ఉదయం సాయంత్రం వరకు ఫుడ్ లేకుండా వాటర్ దాకుండా బాత్రూమ్కి వెళ్ళకుండా చాలా కష్టం కదా దానికి వాళ్ళు పెట్టిన ఎఫర్ట్కి మాత్రం వాళ్ళే గెలిచినట్టు నా దృష్టిలో మాత్రం వాటి అన్నిటి కాపుకొని కష్టపడ్డారు కాబట్టి వాళ్ళే గెలిచినట్టు నాకు కాకపోతే బిగ్ బాస్ గేమ్ షోలో రాయల్ గెలిచారు కానీ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్కి మాత్రం చాలా మెచ్చుకోవాలి పాపం ఆడపిల్లైనా కూడా వాళ్ళు కూడా బాత్రూమ్కి వెళ్ళకుండా మానుకున్నారు పాపం ఫుడ్ కానీ
ఆ యష్మి ఎప్పుడు నాకు ఆకలి ఆకలి అనేది ఆ యష్మి కూడా నాకు మటన్ వండి పెట్టను అంటానే ఉంది యష్మి కూడా నిలబడే ఉంది అక్కడ. సరే వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ ప్లాన్ వీళ్ళకుంటే కదా ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు ఒక హెల్ప్ చేస్తాము అది ఇస్తాము ఇది ఇస్తాము కొంచెం ఛార్జింగ్ ఇండకొని పాయింట్ అని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని చెప్పుకుంటా ఉన్నారు. వాళ్ళు సరే అంటున్నారు, వెళ్ళిపోతున్నారు ఇవ్వటం లేదు. అప్పటికి గౌతమ్ కూడా మధ్యలో మధ్యలో స్వీట్స్ అంటే ఏదో బాదం పప్పులు ఈ జీడిపప్పులు అంటే వాళ్ళకి ఇస్తానే ఉన్నాడు, మధ్యలో మధ్యలో తీసుకెళ్ళి వాటర్ ఇస్తానే ఉన్నాడు. ఆ తర్వాత మా విష్ణు దగ్గరికి వెళ్ళి ప్రేమగా మాట్లాడుతున్న విష్ణు అంటది వచ్చిన దగ్గర నుంచి ఈ విధంగా ప్రేమతో నాకు ఇప్పుడు నాతో ఎప్పుడు నన్ను మాట్లాడావా అని ఉంటుంది గౌతమ్ను. గౌతమ్ ఎందుకు ప్రేమగా మాట్లాడుతున్నారు, 1 పాయింట్ ఛార్జింగ్ ఇచ్చిద్దామని బతులాడుతున్నాడు అక్కడ ప్రేమగా మాట్లాడుతున్నారు వాళ్ళు గెలవాలని. చివరికి విష్ణు ఇవ్వలేదు, రోహిణికి విష్ణు గొడవ అయింది అక్కడే. గొడవ ఏంటంటే పెట్టుకుంటుంది విష్ణు పెట్టుకుంటున్నప్పుడు రోహిణి పెట్టుకుంటుంది వదిలేసి ఊరుకుంది. అప్పటికి పోరాడింది కానీ కుదరలేదు. వీళ్ళందరూ వచ్చారు అప్పటికి 1 మినిట్ పెట్టుకోవడం అయిపోయింది, చాలాసేపు పెట్టుకుంది రోహిణి. అక్కడ కొంచెం క్రాష్ వచ్చి కొంచెం గొడవ అంటే గొడవ కాదు కానీ నేను ఇవ్వలేదు అంటే నువ్వు ఎందుకు తీసుకున్నా, చిన్న చిన్న గొడవలు అవి, పెద్ద గొడవలు అనుకోవడం లేదు కానీ చిన్న చిన్నగా వాళ్ళకు ఉండదే కదా. తర్వాత కొండ బావిలి దెబ్బ తగిలినప్పుడు కూడా రోహిణి వెళ్ళి మన విష్ణువుని ఓదార్చింది, పాపం కారు సరి చేసిన కింద కూర్చొని ఎట్లన్నా చేయని ఛార్జింగ్ పెట్టుకుని ట్రై చేయని లేకపోతే ట్రై చేయని కారు మాత్రం సరి చేసింది వెళ్ళి. అట్లా చిన్న చిన్న గొడవలు. తర్వాత నిఖిల్కి మణికంఠ గొడవ అయింది. ఆ గొడవ ఏంటంటే ఇక్కడ వీళ్ళు తిరుగుతూ ఉన్నారు కదా, ఫస్ట్ ప్రేరణని మన మణికంఠ అని ఒక కొండ దగ్గర నిలబెట్టాడు నిఖిల్. నిలబెడితే మణికంఠ అక్కడ నిలబడుకుని అటు ఇటు తిరుగుతున్నాడు. అరే నువ్వు కొడుచు నిలబడి అటు ఇటు తిరుగుతావేంద్రా అని అన్నాడు కోపంగా. ఎవరు నిఖిల్ కోపం అంటే మామూలుగానే పెద్ద కోపం కాదు, మామూలుగానే అటు ఇటు తిరుగుతావేందుకు ఇడొచ్చి నిలబడి అన్నాడు. తప్పే ఉందానికి మన మణికంఠ కోపం వచ్చేసింది. నువ్వు 10 సార్లు చెప్తావేంది నాకు తెలియదా, ఎన్నిసార్లు చెప్తావు నిలబడమని నాకు తెలుసులే. నువ్వు పెద్ద నువ్వు ప్రెసిడెంట్ అయినప్పుడు కెప్టెన్ అయినప్పుడు చెప్పు నాకు రూల్స్, ఇప్పుడు చెప్పొద్దు. ఇప్పుడు నువ్వు కెప్టెన్ నాకు చెప్పడానికి ఎన్నిసార్లు చెప్తావు నువ్వు అని మన మణికంఠ లేచాడు. అబ్బో కోపం వచ్చేసింది మణికంఠకి, కోపం కూడా వచ్చింది మణికంఠకి. ఇక కోప పడిపోయాడు నా ఈ నిఖిల్ మీద. నిఖిల్ నేనేమన్నాను రా అని అంటే నువ్వు మణికంఠ నువ్వు కెప్టెన్ అయినప్పుడు చెప్పో అంటే నేను చెప్తాను రా, నేను చెప్తాను ఇక్కడ ఉండమని చెప్తాను అంటే నువ్వు చెప్పొద్దు నాకు చెప్పొద్దు నువ్వు చెప్పు నువ్వు చెప్తే నేను అక్కడ ఉంటే తెలియదు ఎన్నిసార్లు చెప్తావు ఎన్నిసార్లు చేయాలి నాకు తెలియదా అనని మణికంఠ. ఇక అక్కడ పృథ్వీరాజు వచ్చేసి వద్దు దూరుకోడు వదిలేసేయండి అని హరితేజ కూడా వదిలేసేయండి పెద్ద గొడవలు వద్దే వద్దని వదిలేసింది. ఇక మళ్ళీ నాకు తెలుసు కదా ఎన్నిసార్లు చెప్తావు, ఒకసారి చెప్పావు నేను ఊరికి అడిగి తిరుగుతున్నాను అంటే నేను చెప్పను రా ఇక నేను చెప్పను నువ్వు మాట్లాడదు నువ్వు నాకు చెప్పరు రూల్స్ నేను చెప్పను రా నీకు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని నిఖిల్ అంటాడు. ఆ పో నా చెప్పదు పో నువ్వు చెప్పేది ఏంది నాకు అని మణికంఠ అంటాడు. అట్లా వాళ్ళ డిస్కషన్ జరిగింది అనమాట, చిన్న ఘర్షణ జరిగింది అక్కడ. తర్వాత రోహిణి విష్ణు అయిపోయింది, నిఖిల్ మణికంఠకి గొడవ అయిపోయింది, పృథ్వీ మణికంఠకు కూడా పడింది. పృథ్వీ మణికంఠకి ఎందుకు పడింది అంటే పృథ్వీ చేతిలో అది పగిలింది, పగిలినందుకు ఫస్ట్ పృథ్వీని ఆటలోంచి తీసేశారు. ఆటలోంచి తీసేసినప్పుడు తీసేసినా కానీ పృథ్వీ కంటెంట్ ఇస్తానే ఉండేది వాళ్ళతో చేరి. ఆటలోంచి తీసేసినా కానీ వాళ్ళ లోపలికి వచ్చి వాళ్ళతో పోరాడుతూనే ఉండేది కంటెంట్ ఇస్తుంటే. దాని విషయం మీద మణికంఠ సరి చేయట్లేదు అన్నట్టు పృథ్వీ కోపడ్డాడు. దానికి కూడా మన మణికంఠ మరి కంటెంట్ కోసం ఏమో కొంచెం కోపడ్డాడు బాగానే. తర్వాత నిఖిల్ గౌతమ్ పడింది, తర్వాత గౌతమ్ నబీలుగా పడింది, బలే బలో పడింది. ఇట్లే అది లాక్కునే కాడే ఘర్షణ. ఆ ఘర్షణలోనే నిఖిల్ గౌతమ్కి కొంచెం నట్టుకున్నట్టు తోసుకున్నట్టు దాన్నే కొట్టు కొట్టారు అన్నారు. కానీ ఈరోజు ఎపిసోడ్ కూడా తెలిస్తే చూస్తే కానీ మనకి కొట్టింది తెలియంది మనకు అర్థమవుదు అది అది మన అంతవరకు అది జరిగింది. తర్వాత ఇక్కడ మనం ఒకటి ఏం ఆలోచించాలంటే గంగవ్వ డైరెక్ట్ కంటెండర్షిప్కి ఎంపికైపోయింది. ఎందుకంటే సండే రోజు ఒక గేమ్ వాళ్ళు గెలిచారు కదా, గెలిచినప్పుడు నాకు సార్ అది ఇచ్చాడు కదా గిఫ్ట్ కంటెండర్షిప్ డైరెక్ట్ కావచ్చు అని దానికి ఎవరెవరంటే అందరూ గంగవ్వను గంగవ్వను అని ఎంపిక చేశారు. ఎవరు పోటీ లేకుండా గంగవ్వ అయ్యింది. గంగవ్వ అయిన తర్వాత వీళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడుకుంటూ అందరూ కూడా ప్లాన్ ప్రకారం బాగానే ఉన్నారు. ఇక్కడ ఒక్కొక్కడు ఒక్కొక్కడు బతులాడుకుంటూ ఉన్నారు. బతులాడుకునే ప్రాసెస్లో హరితేజ మణికంఠను పట్టుకుంది, పట్టుకొని మణికంఠ నువ్వు ఫైనల్కి వెళ్తావు, ఈసారి కంటెండర్షిప్కి నేను హెల్ప్ చేస్తాను నీకు అని మాట్లాడుతూ ఉంటే మణికంఠ అంటే నాకు నీ హరికథ అంటే చాలా ఇష్టం, మరి ఒక హరికథ వినిపిస్తావా నాకు అంటే నేను హరికథ చెప్తాను ఒక 1 మినిట్ నాకు ఛార్జింగ్ ఇస్తావా అని అడుగుతుంది. ఇస్తాను రా అని కూర్చుంటారు. కూర్చొని ఒక హరికథ చెప్పింది, బ్రహ్మాండంగా చెప్పింది తెలుసా. అప్పుడప్పుడు స్పాట్లో అల్లుకొని చెప్పడం అంటే చాలా గ్రేట్. అంతకుముందు కూడా అంతే, హరికథ సీజన్ ఫస్ట్ సీజన్లో కూడా చాలా హైలైట్ అయింది హరితేజ హరికథ. ఇప్పుడు కూడా అదే హరికథ
బాగా భలే హైలైట్ అయిపోయిందనమాట. ఎంత చక్కగా చెప్తుందంటే అప్పుడప్పుడు అల్లేసి అప్పుడప్పుడు అల్లేసి చెప్పేసింది మణికంట. నా బుర్ర హరికథ కూడా మీకు వీలైతే నేను వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి. ఎంత బాగా చెప్పిందంటే చాలా బాగా చెప్పింది. అప్రిషియేట్ చేయాలి హరికథ హరితేజని. చెప్పగానే మన మణికంట అసలు పొంగిపోయి 1 మినిట్ ఛార్జింగ్ ఇచ్చేసాడు. ఛార్జింగ్ వెళ్ళి ఏం చేస్తున్నారో ఏం చేస్తున్నారో అని అంటే యష్మి అంటది, ఉండు ఉండు సమయం వచ్చింది కదా అప్పుడు మాట్లాడదాం, సమయం వచ్చినప్పుడు కదా అప్పుడు మాట్లాడదాం అంటే సమయం వచ్చినప్పుడు మణికంటనే దుమ్ము దులపడానికి రెడీగా ఉందన్నమాట యష్మి. ఛార్జింగ్ ఇచ్చాడు కదా 1 పాయింట్, అందుకని 1 పాయింట్ ఇవ్వగానే 1 పాయింట్కి హరితేజ ఛార్జింగ్ పైకి లేచింది, బ్యాటరీ ఎక్కువైపోయింది. అంటే అంతకుముందు దిగిపోయిండది లెవెల్ అయిపోయింది అనమాట. అట్లా మణికంట సేవాడు. ఇప్పుడైతే మణికంట మీద పీకల దాకా ఉంది అడగ, ఎందుకు ఛార్జింగ్ ఇచ్చాడని. ఛార్జింగ్ అయిపోతే ఇప్పుడు ఛార్జింగ్ ఇచ్చాడనుకో, ఈసారి ఎవరైనా ఆడపల్లి ఎవరు బాత్రూమ్కి వెళ్ళాలంటే ఇది ఉపయోగించుకుంటారనమాట. అదే చెప్తాడు ఎందుకు ఇచ్చాను అని అంటే నాకు కూడా ఒక క్లారిటీ ఉంది గేమ్ మీద, నేను కూడా ఆలోచిస్తాను, నాకు కూడా ఒక ప్లాన్ అయితే ఉంది. నేను ఇప్పుడు ఇచ్చింది ఎందుకంటే రేపు ఎవరికైనా అవసరం వస్తే వాళ్ళు వెళ్ళొచ్చు, అందుకని నేను ఇచ్చాను అని అంటాడు. కానీ ఈ టాస్క్లు ఎఫర్ట్ ఎక్కువగా కూడా నబీల్ కూర్చొని ఉంటే అవినాష్ చాలా తెలివిగా చిన్నగా వెనకాలకు వెళ్ళిపోయి అవినాష్ కూర్చోన్నాడు, వెనకాల కూర్చొని ముందు కూర్చొని ఉండ నబీల్కి ఛార్జింగ్ పెట్టేసుకున్నాడు. అసలు ఎవరు గమనించలేదు, ఎంత చక్కగా సైలెంట్గా వెళ్ళిపోయి పెట్టేసుకున్నాడు చాలాసేపు. అది నబీలకు కూడా తెలియలేదు, మరి నాకు తెలిసి తెలియక మాట్లాడలేదా, తెలిసే ఇచ్చాడు అనేది మనకు అర్థం కాలేదు. కానీ మన అంత స్పర్శ లేకుంటాడా వెనకాల వచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటుంటే. పెట్టేసుకున్నాక మళ్ళీ నబీలే నిఖిల్ నిఖిల్ అరుస్తుంటాడు. నిఖిల్ సరే వెనక చూసుకో వెనక చూసుకోనగా అప్పుడు లేస్తాడు. అప్పటికే చాలాసేపు పెట్టేసుకున్నాడు. కానీ బిగ్ బాస్ 1 నిమిషం వరకు పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్నా బిగ్ బాస్ అంటే లేదు లేదు 1 మినిట్ అవ్వలేదని నబీల్ అంటాడు. 1 మినిట్ అవ్వలేదు కదా అంటే కాదు కాదు 1 మినిట్ అయిందండి గొడవ చేశాడు, కానీ కన్సిడర్ చేయలే బిగ్ బాస్ 1 మినిట్ అవ్వలేదని. నబీల్ కూడా అన్నాడు 1 మినిట్ అవ్వలేదు ఇప్పుడే అతను వచ్చింది అని అన్నాడు. బిగ్ బాస్ అదైతే కన్సిడర్ చేయలేదు, హరితేజ్ అయితే కన్సిడర్ చేశాడు. అట్లా చిన్న చిన్నగా ఛార్జింగ్ పెట్టుకుంటున్నారు వీళ్ళు స్పర్శ లేకుండా. అది ఎట్లా అంటే ఛార్జింగ్ పిన్ని లోపల దాచుకోవడం లేదు, ఓపెన్ వదిలేయాలి. అదేముంది అటు పట్టుకొని పెట్టుకున్నారంటే మాత్రం గట్టి పడడం కూడొస్తుంది, లేకపోతే పెట్టేసుకుంటున్నారు వాళ్ళు కొద్ది గొప్ప బాగానే ఉంది. పాపం నిజంగా వాళ్ళు ఎఫర్ట్ కదా, రాత్రంతా తెల్లవారు 4 గంటల దాకా ఆడుతూనే ఉన్నారు, తిండి లేదు ఏమీ లేదు ఆడుతూనే ఉన్నారు, అక్కడే పండుకున్నారు బయటే పండుకున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎఫర్ట్గా మెచ్చుకోవాలి మనం. గెలిచేది పక్కన పెడితే వాళ్ళు ఎంత ఎఫోర్ట్ చేశారనేది చాలా ఫిజికల్, చాలా ఈ గేమ్లో అసలు కంటెంట్ అయితే సూపర్, ఎవరు ఎత్తుకున్న కంటెంట్ అలా దొరుకుద్ది. దీన్ని బట్టి ఓటింగ్లో కూడా మార్పులు రావచ్చు, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నబీల్ నిఖిల్ మణికంట ప్రేరణ యష్మి గౌతమ్ పృథ్వీ హరితేజ తేజ ఇట్లా ఉన్నారు కాబట్టి, తేజ లాస్ట్లో ఉన్నాడు కాబట్టి ఏమో దీంట్లో మాత్రం కొంచెం ఓటింగ్ మాత్రం చేంజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తేజ కూడా పాపం చిన్న చిన్న వంటలు వండుకొని వస్తున్నాడు, వచ్చేసి వాళ్ళకి ఊరుతూ ఉన్నాడు. అప్పటికి యష్మి అడిగింది, నీకు 1 పాయింట్ ఇస్తాను నీకు, నాకు మటన్ రైస్ విత్ మటన్ కర్రీ చేసి పెడతావని అడిగింది తేజని. చేసి పెడతా అన్నాడు, ఇస్తాను పో అంది. మరి ఇవ్వలేదు కానీ అడిగింది అనమాట. అట్లా మనం తేజ చేస్తున్నాడు రకరకాల వంటలు చేసుకొని వచ్చి వాళ్ళకి ఊరిస్తా తింటున్నాడు ఎదురు నిలబడి. వాళ్ళకి ఎట్లుంటుంది పొద్దున్న చేయని తిన్న వాళ్ళకి అయినాగా నాపుకున్నారు పాప చాలా గ్రేట్ వాళ్ళు. వాళ్ళని అప్రిషియేట్ చేయాలి, గెలిచినందుకు వీళ్ళని అప్రిషియేట్ చేసినా అని తెలుస్తుంది గెలిచారని రాయలు వాళ్ళు. ఓజి వాళ్ళు పెట్టిన ఎఫర్ట్కి మాత్రం వాళ్ళని మెచ్చుకోవాల్సిందే మనం. నయని కూడా పాపం ఛార్జ్ పెట్టుకునే ప్రాసెస్లో నయని మీద అందరు పడ్డారు. నయని వెళ్ళి విష్ణుది పెట్టుకుంటుంటే నయని మీద అందరు పడ్డారు పాపం. నయనికి దిమ్మ తిరిగిపోయింది, తల చాలాసేపు తల పట్టుకుని కూర్చుంది. అంతే కదా అందరు పడ ఒక మనిషి పడితేనే మనం ఓర్చుకుని అందరు పడితే ఎట్లా ఉంటుంది? మరి నయని ఏమైనా బలం కలదు కూడా కాదు, చాలాసేపు తల పట్టుకొని కూర్చుంది. చాలా ఫిజికల్ టాస్క్ ఇది. కానీ కామెడీగా చేయాలని బిగ్ బాస్ చెప్తున్నాడు. కామెడీకి ఎట్లా చేస్తారు దాన్ని? గేమ్ ఆడాలి కామెడీగా చేయాలని అంటే కామెడీగా చేయడం కుదరనే కుదరదు. అక్కడ చాలా ఫిజికల్ అవుతాయి, ఎందుకంటే ఆ ఛార్జింగ్ పెట్టే దగ్గర లాక్కోవాలి, కొండలు తీసుకెళ్ళేటప్పుడు లాక్కోవాలి. లాక్కునే ప్రాసెస్లో ఒకళ్ళొకళ్ళు మీద పడతారు, కింద పడతారు, మీద పడతారు, తర్వాత ఆ డోర్ కాడ లోపలికి వెళ్ళడానికి డోర్ నట్టుకుంటారు. అక్కడ ఇబ్బంది అవుతుంది, ఎవరు ఎక్కడెక్కడ దెబ్బలు తగ్గుతో తెలియదు. అప్పటికి విష్ణుకి మొహాలు దెబ్బతగిలింది, నయనికి తలకు దెబ్బతగిలింది, ఇట్లా ఉంటాయి. కాబట్టి అది కామెడీగా చేయడం అంటే కుదరన పని. ఆ గేమ్ ఫుల్ ఫిజికల్, ఫుల్ కంటెంట్ ఉండ గేమ్ ఇది. ఈ గేమ్ తోటి వైల్డ్ కార్డు కూడా కొంచెం ఓటింగ్ పెరుగుద్దామో, లేదంటే మనోళ్ళ వరకే పెరుగుద్దాం. కానీ అక్కడ కంటెంట్ మాత్రం మనోళ్ళదే ఉంది, అంటే మనోళ్ళు అంటే పాత వాళ్ళది అన్నట్టు. ఓజీ వాళ్ళదే ఎక్కువగా ఉంది, ఏం తినకుండా చేస్తున్నారు కాబట్టి వీళ్ళదే ఎక్కువ ఉంది. వాళ్ళకి అమ్మకి తింటున్నారు, తిరుగుతున్నారు, ఛార్జీ పడి ట్రై చేస్తున్నారు. కానీ ఏమి తినకుండా ఆడుతున్నందుకు వీళ్ళకే ఎక్కువగా ప్రయారిటీ ఉంటుంది కాబట్టి పాపం నిద్రలు కూడా సరిపోవాలి. 4 గంటలకు పడుకున్నారంటే
ఎంత నిద్ర వేస్ట్ పాపం ఏం తినకుండా వాళ్ళు మెచ్చుకోవాల్సిందే ఇది మాత్రం ఫుల్ కంటెంట్ వస్తుంది ఎవరు దొరికినది దొరికినది కంటెంట్ రాసుకోవచ్చు ఈరోజు ఎపిసోడ్లో కూడా మిగిలిన బాగుంది కాబట్టి ఈ ఎపిసోడ్ ప్రోమోలు వస్తుంటాయి ఈ ప్రోమోలు ప్లస్ ఓటింగ్ అనాలిసిస్ కూడా మనం నెక్స్ట్ వీడియోలో పెట్టుకుందాం ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి మన కూడా ఉంది నీలిమా క్రియేషన్స్ ఉంటే నీలిమా క్రియేషన్స్ ఒకటి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ బటన్ మాత్రం కొంచెం నొక్కండి డబ్బులు ఖర్చు అవ్వు కదా దాన్ని అట్లా నొక్కటమే కదా కొంచెం నొక్కారంటే మన వీడియో కొంచెం నలుగురికి వెళ్తుంది అంటే లైక్లు ఎంత ఎక్కువ పడితే అంత ముందుకు వెళ్ళేది వీడియో అంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ